సో తోటకూర లివర్ కర్రీ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. తోటకూర లివర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర ఒక కప్పు, ఉడికించిన లివర్ పావు కిలో, మెంతికూర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ ఒకటి, పల్లీలు కొద్దిగా, నువ్వులు కొద్దిగా, పచ్చి కొబ్బరి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర ఒక టీ స్పూన్, పచ్చిమిరపకాయలు రెండు, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. సంగీత గారు స్టార్ట్ చేసేద్దామా. చేద్దాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. మామూలుగా అయితే నాన్ వెజిటేరియన్ అనగానే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి చేస్తాం. చాలా మీకు మామూలుగా రెడీ అవడం అంటే చాలా ఇష్టమా? ఇష్టం. అవునా? చాలా ఓపిక్గా రెడీ అయినట్టున్నారు. అందంగా కూడా రెడీ. అక్క రెడీ చేసింది. మీ అక్క రెడీ చేశారా? మా తెలుగు రుచికి వస్తున్నారని మీ అక్క పొద్దున్న లేచి మొత్తం మిమ్మల్ని కూర్చోబెట్టి నగలన్నీ వేసేసి. అవునా? అవును. మామూలుగా పెళ్లికి రెడీ చేస్తుంటారు, అలా ఉంది కదా. పెళ్లికి రెడీ అక్కలు అందరూ కూర్చొని రెడీ చేస్తారు పెళ్లికి అనగానే. ఫస్ట్ మసాలా దించులు వేసుకోవాలండి. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. సో మసాలా దినుసులు వేసారు, జీలకర్ర వేసారు. లివర్ వేయించుకున్నారా? వేయించుకున్నామండి. కొంచెం ఉప్పు వేసేసి, పసుపు ఉప్పు ఆయిల్ వేసేసి ఉడకబెట్టుకున్నాము. నూనెలోని పసుపు ఉప్పు వేసి వేయించుకున్నాం. నీళ్లు కూడా వేసారా? మరి ఉడకదు కదండి. అంటే నూనె వేసానన్నారు. ఉడుకుతుంది అలానే. బాయిల్ చేసిన తర్వాత ఫ్రై చేసింది. నాకు అర్థం కాలేదు, ఉడకబెట్టిన తర్వాత వేయించారా? సో ఫస్ట్ లివర్ ని మీరు ఉడకబెట్టుకున్నారు? ఫస్ట్ ఆన్ చేయని చేస్తున్నాను. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను ఈ సార్, మర్చిపోయాను. మీరు ఫ్రెండ్సా లేక రిలేటివ్సా? అంటే ఫ్రెండ్స్ వాళ్ళ నైబర్ తను. సో ఆ రకంగా పేరెంట్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. మమ్మీ వాళ్ళ ఇంటి, అమ్మ నాన్నగారు వీళ్ళ ఇంటి దగ్గరలో ఉంటారు నైబర్. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు. సో పసుపు వేసేస్తున్నారు. పెళ్ళిపోతులు అనుకుంటారేమో కదా కదా. అలా రెడీ అయ్యారు మీరు? పండగ కదా, ఇప్పుడు బోనాలు పండగ కదా, ఇలానే రెడీ అవుతాం. అవునా? బోనం రెడీ అవుతారు ఇలాగా? రోజు కాదు, సండే సండే వెకేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొంచెం తోటకూర వేస్తాం. తోటకూర కొంచెం వేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం మెంతికూర. మీరు ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారా? ఏం లేదు మేడం, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? మీ వంటలు రోజు చూస్తాం. వంటలు రోజు చూస్తారా? మా అబ్బాయికి లంచ్ చేస్తారా? చేస్తాం. మా అబ్బాయికి లంచ్ పెట్టుకుంటా చూస్తాం. మీ అబ్బాయికి లంచ్ పెట్టుకుంటానా? లంచ్ టైం అప్పుడు. ఓ, చిన్న బాబు స్కూల్కి వెళ్ళి వేసేస్తాడు. మధ్యాహ్నానికి వచ్చేస్తాడు. కేజీ ఎల్కేజీలో ఉన్నాడు. నర్సరీ? నర్సరీయా? వెరీ గుడ్. ఇది కొబ్బరి, కొబ్బరి నువ్వులు, కొబ్బరి నువ్వులు, పల్లీలు. పల్లీలు 3 వేయించారా? పచ్చిగానేనా? వేయించు. 3 వేయించుకున్నారు? వేయించుకొని పేస్ట్ చేసుకో. పొడిగానే వేయించుకున్నారు? వేయించుకొని పేస్ట్ చేసేసారు. వేసుకోండి. నీళ్ళు వేయాలి దీనికి? అవసరం లేదా? కొంచెం వేయగాక నీళ్ళు వేయాలి. ఇప్పుడు ఉప్పు, ఉప్పు కూడా వేసేసుకోవాలి. మొత్తం టేస్ట్కి సరిపడే ఉప్పు వేసేసుకోవాలి. మీరు వేయడం చూసి నాకు భయం వేస్తుంది. అంత వేసేస్తున్నారేమో. ఏం మేడం, నేను రోజు ఇంట్లో వేసుకుంటా కొంచెం అలా వేసి చేతితో వేసుకోవడం అలవాటు అనమాట. కారం కొంచెం, నాన్ వెజ్ ఎక్కువనే ఉండాలి మేడం. నాన్ వెజిటేరియన్ కారం ఎక్కువ ఉండాలి పర్వాలేదు, కానీ గోబు గుయ్యం అనేటట్టుండి పక్కనే చాక్లెట్ స్వీట్ పెట్టుకోవాలి. కానీ సరిపోతుంది మేడం, పేస్ట్ ఉంది కదా. సరిపోతుంది. అంటే నువ్వులు పల్లీలు ఉండడం వల్ల కొంచెం తీయదనం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సరిపోవచ్చు. మీ వారు ఏం చేస్తుంటారు? మాది బుక్ స్టాల్ మేడం. మా వారు బుక్ స్టాల్ బిజినెస్ చేస్తారు. మీరు చదువుతారు బుక్స్ ఎక్కువ? ఏం చదవడం మేడం, ఇంట్లో పిల్లలు చూసుకోవడం సరిపోతుంది. అంటే తను పొద్దున్నే స్కూల్కి పంపించేస్తారు కదా,
అంతలోకి ఇంట్లో పని చేసుకోవడం సరిపోతుంది. సో మీరు ఒక్కరైనా ఇంకెవరైనా ఉంటారా? అత్తే ఉంటారు. సో ఇంటి పనే సరిపోతుంది. సరిపోతుంది. నీళ్ళు వేస్తా అన్నట్టు గుర్తు తీరా మీరు ఈ వేసాకే కొంచెం మగ్గారు అందులో. ఇది ఆల్రెడీ మీరు ఉడికిచ్చేసుకున్నారు, వేయించేసుకున్నారు, లివర్ మామూలుగానే తొందరగా అయిపోతుంది. అయిపోతుంది కానీ మీరు కొద్దిసేపు ఉండాలి మేడం, కొద్దిసేపు ఉంటే టేస్ట్ మంచిది. నేను అడుగుతున్నది తొందరగా అయిపోతుంది కదా, కాసే ఒక 5-10 నిమిషాల్లోనే మగ్గిపోతాయి. మరి మీరు ఎందుకు ఉడికించుకున్నట్టు అంటే టైం ఎక్కువ ఎందుకు అయిపోవడం అని ఇట్లయితే త్వరగా అయిపోతుంది. ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఉడకబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా? రేపు మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఉంచుకోవచ్చు. ఫాస్ట్గా కావాలంటే అలా చేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేస్తారా? కొద్దిసేపు మగ్గినాక నీళ్ళు, కొంచెం మగ్గాక నీళ్ళు వేస్తారా? కొంచెం వాటర్ కొన్ని సేపు మగ్గ పెడితే మాకైతే తొందరగా అయిపోద్ది లేవరు. అయినా మీరు మళ్ళీ కాసేపు మగ్గి తర్వాత నీళ్ళు వేసి మళ్ళీ మగ్గ పెడతారు, అప్పుడు కొత్తిమీర వేసేసి గరం మసాలా పొడి వేసేసి అయిపోయి. ఓకే, కొత్తిమీర గరం మసాలా ఇంకా లాస్ట్లో వేయాలి అంతే అంతేగా. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దాం అయిందని. ఓకే, వాటర్ పోసుకుందాం, నీళ్ళు వేద్దామా? ఇప్పుడు వేస్తారా? వేసేస్తారా. వేయండి పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, మరి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం లాస్ట్ స్టేజ్లో వేసినట్టుగా నాకు అనిపిస్తుంది. పర్లేదా, 2 నిమిషాలు ఉడకపోతాయి. పచ్చిమిరపకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి, అవి ఏమో 2 నిమిషాల్లో అయిపోతాయి. లివర్ ఏమో చాలా సాఫ్ట్గా ఉంటుంది, దాన్ని మాత్రం ఇంత ఊరికి మగ్గిపోతాయి. లేదంటే మొత్తం ఇట్లా అయిపోతాయి, స్మాష్ అయిపోతాయి అందులో. అయిపోయినట్టేనా? ఇంకేమైనా కొంచెం మగ్గాల? కొంచెం మగ్గి తీసేస్తాయి. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. చూద్దామండి. ఓన్ తేలిపోయింది, అప్ చేద్దామా? కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర, తోటకూర లివర్ కర్రీ రెడీ. తోటకూర లివర్ కర్రీ, మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? తోటకూర లివర్ కర్రీ తయారీ విధానం, ముందుగా పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర, మెంతికూర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన లివర్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే తోటకూర లివర్ కర్రీ రెడీ.